కళ్ళు తిప్పుకోనివ్వని అందంతో మిస్ ఇండియా అర్హత మతిపోగొడుతోంది. ఇంతకీ మిస్ ఇండియా బ్యూటీ సీక్రెట్స్ ఏంటి? ఆమె ఫిట్నెస్ కు యోగానే కారణమా? హార్స్ రైడింగ్ అంటే అర్హతకు ఎందుకంత ఇష్టం? ప్రతి అమ్మాయి డ్రీమ్ చాలా అందంగా కనిపించాలి. సో అంతే అందగతి ఈరోజు TV9 ఆఫీస్కి వచ్చింది. తను ఒక టైంలో నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, కానీ ఈరోజు మనతో అర్నిత ఉంది. అర్నిత ఎవరు మీరే తెలుసుకోండి. ఫ్రమ్ అర్నిత దంఫ్రాల్, మిస్ పోలో ఇండియా 2019. I'm a network administrator and also have done marketing. And today, as Miss Polo India, I have got the opportunity to represent our country in Miss Polo International 2019. Miss India. అసలు ప్రతి ఒక్కరి కోరిక ఉంటుంది, ఏ అమ్మాయి అయినా చాలా బ్యూటిఫుల్ కనిపిస్తే ఇద్దరు మిస్ ఇండియా ఆర్ హీరోయిన్. మీరు చిన్నప్పటి నుంచి అనుకున్నారా? నా జర్నీ అయితే ప్యాజెంట్స్లోకి ఇట్ వాజ్ ఆల్ అన్ఎక్స్పెక్టెడ్ అండి. నేను అసలు ఎప్పుడు అనుకోలేదు దట్ ఐ వుడ్ రిప్రజెంట్ ఇండియా హియర్ ఇన్ మిస్ పోలో ఇంటర్నేషనల్. అండ్ ఐమ్ ఫార్చునేట్ టు హ్యావ్ దట్ గాట్ దిస్ ఆపర్చునిటీ టు రిప్రజెంట్ మై కంట్రీ అట్ దుబాయ్. సో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? దీని తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను ప్యాజెంట్ మీద ఫోకస్ చేస్తున్నానండి, బికాస్ ఇట్స్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రిప్రజెంటింగ్ మై కంట్రీ. ఇండియాని రిప్రజెంట్ చేసే ఒక ఆపర్చునిటీ అందరికీ రాదు. అలాంటి ఆపర్చునిటీ రావడంతో ఐఎమ్ రియల్లీ గ్లాడ్ అండ్ హ్యాపీ ఫర్ దిస్ అండ్ ఐ వాంట్ టు గివ్ మై బెస్ట్. దట్స్ ద థింగ్. మీరు విన్ అయ్యేటప్పుడు ఆ క్రౌన్ పెట్టిన టైంలో మీకు ఏం గుర్తొచ్చింది? మీకు అసలు మీరు పడిన శ్రమ ఎలా ఉండే? ఫస్ట్ థింగ్ ఆ క్రౌన్ పెట్టినప్పుడు నాకు నా రెస్పాన్సిబిలిటీస్ గుర్తొచ్చినాయి. ఫస్ట్ థింగ్ ఐ ఫెల్ట్ దట్ ఇట్స్ అ వెరీ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మీ నౌ. ఇట్స్ ఇంతకు ముందులాగా కాదు. నౌ ఐ యామ్ మిస్ ఇండియా, సో నా షోల్డర్స్ మీద ఎంటైర్ కంట్రీ, లైక్ వీఆర్ హ్యావింగ్ 29 స్టేట్స్ ఇన్ ఆ కంట్రీ అండ్ 3.1 బిలియన్ పీపుల్. ఐ జస్ట్ రిమెంబర్ ఆల్ దాట్ అండ్ ఇట్ ఐ వాజ్ నాట్ రియల్లీ నర్వస్, బట్ ఎట్ ద సేమ్ పాయింట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ and I can't express it. The express cheyadaniki kudaradu a feeling. It should just be experienced. Okay, so fitness paranga, grooming paranga, meeru etuvanti care teeskunnaru? Fitness, I'm already a yoga instructor, so obviously I've been fit even before the pageant. And diet and all, after the pageant I think I stopped eating rice and started following a strict diet for my pageant. And that's more important for any pageant winner. So, మీ ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు? మీ డాడ్ అండ్ మామ్ అండ్ మై బ్రదర్, హీ స్టేస్ ఇన్ జర్మనీ. యా, సో ఒక వీఆర్ ఎ న్యూక్లియర్ ఫ్యామిలీ అండ్ చిన్నప్పటి నుంచి కూడా ఎవ్రీ వన్ ప్యాంపర్డ్ మీ అలాట్, సో చాలా గర్వంగా పెంచుకున్నారు చిన్నప్పటి నుంచి. మీరు హైదరాబాద్ గర్లా? పుట్టి పెరిగింది ఎక్కడ? నేను పుట్టింది హైదరాబాద్ అండి, పెరిగింది కూడా హైదరాబాద్. సిన్స్ మై గ్రాండ్ పేరెంట్స్ నుంచి మేము అందరం ఇక్కడే సెటిల్ అయిపోయాము. సో యా, ఐఎమ్ పక్కా తెలుగు గర్ల్. యా, ఫస్ట్ టైం TV9 ఆఫీస్కి వచ్చారు, ఇక్కడ వర్క్స్ చూశారు, మీకు ఎలా అనిపించింది? ఇట్స్ అబ్సల్యూట్ చాలా బాగుందండి. నేను ఫస్ట్ టైం వచ్చాను సీరియస్లీ TV9కి అండ్ స్టాఫ్ హ్యాస్ బీన్ వర్కింగ్ రియల్లీ వెరీ హార్డ్. యా, మీడియా ఆఫీస్ ఇక్కడ అందరూ కూడా వెరీ మచ్ ఫోకస్డ్ అండ్ డెడికేటెడ్ టు దే జాబ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇటువంటి డెడికేషన్ ఒక పేజెంట్లో కూడా ఉంటుందా? ఫర్ షూర్, వితౌట్ డెడికేషన్ దేర్ ఇస్ నథింగ్. And pageants are like, we do have maki responsibility kuda untundi. When you win the pageant and represent your country, our responsibility unnapudu it could become a burden. For some it could become a responsibility and it could be anything.
డిపెండ్స్ మన పర్స్పెక్టివ్ తోటి. సో నా విషయంలో ఐ టుక్ ఇట్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ అండ్ వెరీ హ్యాపీ రిప్రజెంటింగ్ మై కంట్రీ. మీ పేరెంట్స్ ఓకేనా అంటే, చాలామంది పేరెంట్స్కి ఇండస్ట్రీకి అమ్మాయి వెళ్తుందంటే ఎలా ఉంటుందని ఉంటుంది. ఈవెన్ ఐ ఫేస్డ్ ఇట్. నా మా పేరెంట్స్కి కూడా ఇనిషియల్లీ దే రియలీ ఫెల్ట్ ఇట్, దే వర్ నాట్ కంఫర్టబుల్ ఆఫ్ మై డెసిషన్ గెటింగ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. కానీ తర్వాత వెన్ ఐ వన్ ద ప్యాజెంట్, ప్యాజెంట్ విన్ అయిన తర్వాత దే వర్ వెరీ హ్యాపీ. తను అన్నారు, ఇట్స్ అప్ టు యూ నాన్న, వీఆర్ వరీడ్ అబౌట్ యువర్ డెసిషన్, కానీ ఇఫ్ యూ స్టిల్ ఇఫ్ యూ థింక్ దట్స్ వాట్ యూ వాంట్ టు డూ, అదే నీకు చేయాలి అని అనుకుంటే యూ కెన్ గో అహెడ్ విత్ యువర్ లైఫ్. ఆడియన్స్లో చాలామంది బ్యూటీ పేజెంట్కి ఎస్పైరింగ్ అమ్మాయిలు ఉంటారు, వాళ్ళకి మీరు ఏమంటారు? చాలామంది అమ్మాయిలకి దే ఆర్ మెనీ ఫీల్డ్స్, బ్యూటీ పేజెంట్స్ ఒకటే కాదండి, దే ఆర్ మెనీ థింగ్స్ టు డూ. ఐ మీన్ చాలామందికి చాలా ఆస్పిరేషన్స్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ టు, ఇఫ్ బ్యూటీ పేజెంట్స్లోనే రావాలి అనుకుంటే దానికి స్టాండర్డ్ అప్రోచ్ ఉంటుంది. ఫర్ మీ, ఐ బీన్ మై ఫ్రెండ్ ఫోర్స్ వల్ల ఐ బీన్ దేర్ అండ్ ఐ లక్కీలీ గాట్ సెలెక్టెడ్. అండ్ యాజ్ ఎవ్రీ గర్ల్ మే ఆర్ మే నాట్ గెట్ దిస్ ఆపర్చునిటీ, జస్ట్ ఇంటర్నెట్కి వెళ్ళి యూ జస్ట్ టేక్ ఆఫ్ ఎక్కడ ఏ ప్యాజెంట్స్ ఉన్నాయి అని ఒక ఐడియా, కొంచెం 1% మీకు ఐడియా వచ్చినా కూడా యూ జస్ట్ గో త్రూ గ్రౌండ్ వర్క్. మీకు మీరు ఐ మీన్ తెలుసుకోండి ఆ ప్యాజెంట్ గురించి. దే ఆర్ మెనీ, ఐ థింక్ క్రౌన్స్ ఆర్ మేడ్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ డిటర్మినేషన్. బ్యూటీ ప్యాజెంట్స్లో విన్ అవ్వాలి అంటే బ్యూటీ ఎంత అవసరమో దాంతోపాటు సిస్టమేటిక్గా డిసిప్లిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. అండ్ వెన్ యూ రిప్రజెంట్ యువర్ కంట్రీ ఆ రెస్పాన్సిబిలిటీ ఇంకా డబుల్ ఉంటుంది. బ్యూటీ క్రౌన్స్ ఆర్ మేడ్ ఆఫ్ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ అంటుంది అర్ణత. తను ఏమంటుందంటే, ప్రతి అమ్మాయిలో ఒక డిసిప్లిన్ అనేది, ప్రతి అమ్మాయిలో ఒక కసి అనేది ఉండాలి. దాన్ని బట్టి వాళ్ళు బ్యూటీ పేజెంట్స్లో ఖచ్చితంగా ముందుకు వస్తారు. కెమెరా పర్సన్ హర్షతో తరుణ, TV9 హైదరాబాద్.